నటసింహ నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాల పరంగా బిజీగా మారుతున్న సంగతి అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైనా తమ తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు బాలకృష్ణ అంతేకాదు తెలుగుదేశం పార్టీ పగ్గాలన్నింటినీ తానే తీసుకుని స్వయంగా జనాల్లోకి వెళ్ళి సమావేశాలు నిర్వహించి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని విజయకేతనం ఎగరవేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు అయితే బాలే చేస్తున్న ఈ పనులకు మరికొంతమంది పార్టీ నాయకులు అడ్డుతగులుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణ కారుని దాడి చేసేందుకు ప్రయత్నించారు గుర్తు తెలియని దుండగులు నిన్న బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో రావడం గమనించిన కొంతమంది దుండగులు బాలకృష్ణ కారుపై దాడి చేయడానికి ప్రయత్నించారు దీంతో కార్ డ్రైవర్ అప్రమత్తమై వాళ్ళని పట్టుకోవాలని ప్రయత్నించే లోపే ఆ దుండగులు పారిపోవడం జరిగింది దీంతో ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతోంది బాలకృష్ణపై కావాలని ఇలా ఎవరో గుర్తు తెలియని వారు దాడి చేయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు అయితే తాజాగా ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ వెంటనే బాలకృష్ణకి ఫోన్ చేసి ఆయనకి పరామర్శించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అసలు జరిగిన విషయాన్ని కనుక్కున్న చిరంజీవి ఆ దుండగులను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదంటూ మెగాస్టార్ బాలేకి చెప్పినట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి ఇదేమైనా గుర్తు తెలియని దుండగులు బాలేపై ఇప్పుడు ఇలా